అప్పటి నుంచి నా బిడ్డే అండింది 12 నెలలు 12 నెలలు నా బిడ్డే పుట్టిన తర్వాత 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ అండి యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, బిడ్డ నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు, నాకు చూపించి నేను వస్తా అక్కడికి అని. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి, నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు 9 ఇయర్స్, 4th క్లాస్. సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్ లేదు లేదు, నేను ఐవీఎఫ్ నాకు ఇష్టం లేక చేసుకున్నాను అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల. లేదమ్మా అసలు విషయం ఏందని అడిగితే తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయిరెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు, సో ఆయన ద్వారా ఆయనే డోనర్ నాకు, నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నాను అనేసి ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య నెలజీత కానీ, ఆయనేమో పెద్ద మనిషి, పోయి గేట్ ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, పోయి ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను. సో నేను ఫ్రస్ట్రేషన్, 4-5 నెలలు ఫ్రస్ట్రేషన్ ఉన్నాను, అసలు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా బయటికి తీసుకురావాలి అని. సరే తల్లి, ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఎవరితోనో ఇది చేసావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్ను వదిలేసుకుంటాను, నాకు న్యాయం చేయి తల్లి, నా పిల్లలకు న్యాయం చేయి, వదిలిచ్చేసుకుంటానని నేను చెప్పడం జరిగింది ఆమెతోటి. సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో. నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి, నువ్వు మ్యూచువల్ పెట్టు, నీకు ఏం లేదు ఇప్పుడు నీ దగ్గర, నా దగ్గర నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరే ఒకటి పడుకొని పిల్లలను కన్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపో ఉంటుంది, వెళ్ళిపోవడం కాదమ్మా, నాకు 2 ఆడపిల్లలు నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు, సమాధానం చెప్పాల్సిందే నువ్వు అని నేను అడిగాను. సో ఇది సార్ జరిగింది. సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను, వెళ్ళి ఆమె ద లీగల్ హస్బెండ్, మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ పలాంటి డేట్న పలాంటి బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను, ఫట్ 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 నా పేరు చూశారు, శాంతి చూశారు, కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు, ఫ్రంట్ ఆఫీసర్ నా పేరే ఉంది, ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మానిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి, కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు, లేకపోతే ఇవ్వరు కదా, హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా, ఎట్లా ఇస్తారు వాళ్ళు, మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో చూపిస్తాను మీకు, హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. నేను హాస్పిటల్లో ఉన్నాను, నా కేసీట్స్ కావాలండి, కేసీట్స్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు 11 గంటలకి రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక 4000 పే చేస్తే మదర్ది బేబీది సపరేట్ కేసీట్స్ ఇచ్చారు. ఆ కేసీట్స్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు, నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది, అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండు జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆ 2 సింక్ అయ్యాయి నాకు, నేను ఐ వాజ్ షాక్డ్. సార్ కూడా నాకు ఈ మధ్య పరిచయం, అవి యూట్యూబ్లో సార్ కూడా కొన్ని నిజాలు బయట పెట్టడం, అవన్నీ కూడా సింక్ అవుతున్నాయి. పోతిరెడ్డి సుభాష్, ఆ పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి ఆ సంతకం ఎలా పెట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఆయన మీద అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగాను, పోతిరెడ్డి సుభాష్ గారు మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము, మీరు ఎవరో నాకు తెలుసు, మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ లీడర్, మీరు ఎవరు యువర్ నా ఇది ఇది నామినేటెడ్ పోస్టు, మీరు ఎవరో కాదు, నామినేటెడ్ పోస్టు వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు, స్వయాన తనే మేము మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డులో తనే స్వయంగా చెప్పాడు, వైజాగ్లో గీతం యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో విజయసాయిరెడ్డి గారు నేను 11 నెలలు కలిసి అందరితో కలిసి చేసామనేది తనే చెప్పాడు. సో ఇది సో ఇటువంటి పరిస్థితిలో నేను ఆయన అడిగితేనేమో ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కోర్టుకు డిఎన్ఏ టెస్ట్ కానీ రెడీ అని ఆయన అంటారు, అదే వైరల్ రికార్డు మీకు ఇచ్చాను. అదే సందర్భంలో శాంతి అంటే ఆయనే నా భర్త అని ఫోటోలు చూపిస్తుంది, నాకేమో ఇక్కడ 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సమస్యను అట్లా వదిలేయడానికి లేదు, ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు 10 ఏళ్ల తర్వాత ఈ సమస్య మహా